counting double digit thousands. ఇలాంటి కొత్త అప్డేట్స్ నా ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ బెల్ బటన్ ని క్లిక్ చేసినట్టయితే మీకు నేనే అప్డేట్ తెచ్చినా కానీ మీకు మొబైల్లో ఒక నోటిఫికేషన్ లాగా అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, జనరల్గా మీరు యాప్ లాకర్స్ని ఇంతకుముందు వాడే ఉంటారు. సో యాప్ లాకర్స్లో మనకి 3x3 అథెంటికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అవి ఏంటంటే, మనం పిన్ సెట్ చేసుకుని యాప్లోకి వెళ్ళచ్చు, పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, అండ్ ప్యాటర్న్ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే అప్లికేషన్ ద్వారా మీరు మీ ఫేస్ అండ్ వాయిస్ ద్వారా కూడా యాప్స్ని లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి యాప్ లాకర్ స్పేస్ ఫేస్ స్పేస్ వాయిస్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ అప్లికేషనే మీకు కనబడుతుంది, యాప్ లాకర్ ఫేస్ బార్ వాయిస్ రికగ్నైజేషన్. సో దాన్ని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఆ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీ కేసులో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సో అగ్రీ చేయండి, స్టార్ట్. సో ఇక్కడ కొన్ని ఫేజెస్ అడుగుతుంది, అంటే మన వాయిస్ని క్యాప్చర్ చేయడానికి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, క్రియేట్ యువర్ ఓన్ అన్లాక్ ఫ్రేజ్. సో దాన్ని టైప్ చేసి ఇప్పుడు మీరు ఏది మాట్లాడాలనుకుంటే యాప్ లాక్ ఓపెన్ అవ్వాలో అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో నేను హాయ్ ఐఎమ్ అఖిల్ అండ్ టైప్ మాట్లాడితే అది ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. సో హాయ్ ఐఆమ్ అఖిల్, ఓకే. సో టిక్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్కిప్ టు ఎన్రోల్మెంట్కి వెళ్ళండి. స్కిప్ టు ఎన్రోల్మెంట్కి వెళ్తే మీరు మీ వాయిస్ని 3 సార్లు ట్యాప్ మాట్లాడమని అడుగుతుంది. పర్మిషన్స్ని అలౌ చేయండి. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ రికగ్నైజ్ ఏం అవ్వట్లేదు, వెరిఫికేషన్ కూడా ఏం అవ్వట్లేదు. ఎందుకు ఇది వెరిఫికేషన్ అవ్వట్లేదు అంటే, ఇది బికాజ్ మన మైక్రోఫోన్ ఆల్రెడీ ఫోన్ రికార్డర్తో బిజీగా ఉంది. సో ఈ పర్టికులర్ ఈ స్టెప్ దగ్గర నుంచి నేను డెమో మీకు వేరే ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. సో ఇక్కడ మీరు చూసారు కదా, నేను 3 టైమ్స్ నా వాయిస్ అండ్ ఫేస్ని అది అథెంటికేషన్ చేసుకుంది. సో ఇక్కడ ఈ స్టెప్ వచ్చేసరికి ఆల్టర్నేట్ అథెంటిక్, ఏదైనా కండిషన్లో మీ పాస్వర్డ్ అదే మీ పర్టికులర్ ఫేస్ కానీ వాయిస్ కానీ రికగ్నైజ్ చేసుకోలేకపోతే ఈ 3 మెథడ్స్లో మీరు సెట్ చేస్తే ఏదో ఒక మెథడ్ని యూస్ చేసుకుంటుంది. ఇది బ్యాకప్ అథెంటికేషన్ అన్నమాట. సో మనం ఇక్కడ ప్యాటర్న్ యూస్ చేద్దాం. సో ఇక్కడ టిక్ ట్యాప్ చేయండి, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో మళ్ళీ టిక్ని ప్రెస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎండ్లో మనకి కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. సో ఈ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, టాప్లో యాప్ లాకర్ ఆఫ్లో ఉంది. సో అది మనం ఆన్ చేసుకుందాం. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ మళ్ళీ టిక్ ప్రెస్ చేయండి సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూసారు కదా, కంగ్రాచులేషన్స్, యువర్ యాప్ లాక్ హ్యాస్ బీన్ సెటప్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే మీకు ఇక్కడ 2 లాక్స్ కనబడుతున్నాయి కదా, ఇదొక లాక్, ఇదొక లాక్. ఇటు ఫస్ట్ ఉన్న లాక్ ఏమో అన్లాక్ అన్నమాట. సో ఇది కనుక సెలెక్ట్ చేసుంటే ఏ అథెంటికేషన్ లేనట్టు. సో ఈ మధ్యలో లాక్ని కనుక సెట్ చేసుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది, చూడండి, మై లాక్లోకి వెళ్తే డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఈ పర్టికులర్ సెకండ్ లాక్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి కన్వీనియన్స్ మోడ్ అన్నమాట. సో ఇదేంటంటే మన ఫేస్ కానీ వాయిస్ కానీ ఏది ఒకటి రికగ్నైజ్ చేసినా ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అదే ట్రూలీ సెక్యూర్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే మీ ఫేస్ అండ్ వాయిస్ రెండు రికగ్నైజ్ చేస్తేనే మీరు ఆ యాప్లోకి వెళ్ళగలరు. ఓకే, సో ఈ రెండిట్లో తేడా ఇది. సో అది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఈ అమెజాన్ షాపింగ్ యాప్ ఉంది కదా, దానికి ఫస్ట్ ఈ యొక్క జస్ట్ వాయిస్ ఆర్
ఫేస్ రికగ్నైజ్ ఉన్న అథెంటికేషన్ని ఎనేబుల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బుక్ మై షో ఉంది కదా, ఈ బుక్ మై షోకి వాయిస్ అండ్ ఫేస్ రికగ్నైజేషన్ అంటే రెండు రికగ్నైజ్ అయితే ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకున్నాను అన్నమాట. సో ఓకే, సో ఈ సెట్టింగ్ అంతా అయిపోయింది. సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే అమెజాన్ అప్లికేషన్ టెస్ట్ చేద్దాం. సో నేను ఓపెన్ చేస్తున్నాను అమెజాన్ అప్లికేషన్ని. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. సో చూసారు కదా, ఫస్ట్ నా వాయిస్ తీసుకుని ఓపెన్ అయింది, ఆ తర్వాత నా ఫేస్ కూడా తీసుకుని ఓపెన్ అయింది. సో ఇప్పుడు బుక్ మై షో అప్లికేషన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది బోత్ తీసుకునే మనకి ఈ వాయిస్ అండ్ ఇది రెండు కలిపి తీసుకుంటేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, నేను మీతో మాట్లాడుతున్నాను వేరే వాయిస్, కానీ ఇది రాంగ్ అథెంటికేషన్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, అది కొంచెం చూసారా, ఇన్నిసార్లు మాట్లాడేసరికి అది రాంగ్ కింద తీసుకుంది. సో నేను బ్యాక్ చేసి నీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. హాయ్, దిస్ ఈజ్ అఖిల్. నా వాయిస్ అండ్ ఫేస్ రెండు కలిపి తీసుకుంటేనే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఈ మైలాక్ అని ఉంది కదా, ఈ మైలాక్లోకి వెళ్తే మనకి, సో ఇక్కడ రీడూ ఎన్రోల్మెంట్ అని ఉంది కదా, ఈ రీడూ ఎన్రోల్మెంట్లోకి వెళ్తే మీరు మళ్ళీ వేరే ఫ్రేజర్, ఇప్పుడు ఆల్రెడీ ఎన్రోల్ చేసేసుకున్నారు ఒక ఫ్రేజర్తో హాయ్ దిస్ ఈజ్ అఖిల్ అని, సో దాన్ని మార్చుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్రియేట్ యువర్ ఓన్ అన్లాక్ ఫ్రేజ్ అని దగ్గర ఆ స్టెప్ దగ్గర నుంచి మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాషెస్. సో దీనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ లైబ్రరీ అని ఉందా, ఎన్రోల్మెంట్ లైబ్రరీలోకి వెళ్తే మీరు ఏదైతే ఫేస్ని సేవ్ చేసుకున్నారో ఎన్రోల్ చేసుకున్నారో అది కనబడుతుంది. మీరు ఏవైతే వాయిసెస్ త్రీ టైమ్స్ని ఇందాక సేవ్ చేశారో ఆ త్రీ వాయిసెస్ త్రీ టైమ్స్ ఆ పర్టికులర్ వాయిస్ కూడా మీకు కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫేస్కి సంబంధించింది అండ్ వాయిస్కి సంబంధించింది యాప్ లాకర్ని మీరు ఎలా వాడుకోవాలో ఎలా సెట్ చేసుకోవాలో చూసారు కదా. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని చూడండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.